जय तेलंगाना। ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా మీ గుండెల్లో బ్రతికే ఉన్నారు ఆయన పతకాలు మీ గుండెల్లో బ్రతికే ఉన్నాయి అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమంది వచ్చారు స్వాగతం పలకటానికి రాజశేఖర రెడ్డి గారు ఏ పతకం చేసినా అద్భుతంగానే చేశాడు కదా రుణమాఫీ చేసినా అద్భుతంగానే చేశాడు उचित विद्युत आलोचन मोट्टमोद नायक राजशेखर रेड्डी फीज रीइंबर्समेंट आरोग्यश्री अना राजशेखर रेड्डी गारी चेतन 108 अना 104 अना राजशेखर रेड्डी गारी साध्यमें 46 लक्षल पेद कुटाल इल्लू कट्टडम राजशेखर रेड्डी गारी तोने लक्षल एकराल बोड़ भूमिकना असैंड भूमिकना हक कल राजशेखर रेड्डी गारी तोने मुस्लिम मैनारिटी 4% रिजर्वेशन राजशेखर रेड्डी गारी साध्यमें ఇలా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి వర్గాన్ని ప్రేమించిన ఒక్క రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే సాధ్యమైంది జోహార్ వైఎస్ఆర్ మరి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి ప్రజల కోసమే బతికాడు ఆఖరికి చచ్చిపోతే కూడా ఎలా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ప్రజల మధ్య రచ్చబండకని వెళ్లి కదా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు అలాంటి నాయకత్వం ఉందా ఇప్పుడు ప్రజల కోసం తప్పించే నాయకుడు ఉన్నాడా కేసీఆర్ గారు 8 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారే ఒకసారి కాదు రెండు సార్లు కేసీఆర్ గారికి ఓట్లేస్తే రెండు సార్లు మోసమే చేశాడు కదా కేసీఆర్ సార్ రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఇచ్చిండా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు ఇచ్చిండా ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చిండా ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి 3016 రూపాయలు ఇస్తానన్నాడు పోనదైనా ఇచ్చిండా అల్లుడు వస్తే ఏడబండాలి అన్నాడు కదా ఆత్మగౌరవ ఇల్లన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లన్నాడు ఎంత మంచి సినిమా చూపించాడు ఒక్కరికైనా ఇచ్చిండా 3 ఎకరాల భూమి ఇచ్చి అన్నాడు ఇచ్చిండా పోడు పట్టాలు అన్నాడు ఇచ్చిండా 57 ఏళ్లకే పెన్షన్ అన్నాడు ఇచ్చిండా ఉచితంగానే ఎరువులు అన్నాడు ఇచ్చిండా 500 కోట్లతో గల్ఫ్కి వెళ్ళిన వాళ్ళకు సంక్షేమ నిధి అన్నాడు ఇచ్చిండా ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సారు మరి ఎందుకు నమ్మాలి కేసీఆర్ని ఎన్ని సంవత్సరాలు నమ్మాలి ఎంతకాలం నమ్మాలి ఎన్నిసార్లు మోసపోవాలి అందుకే చెప్తున్నాం రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది అంటే ఎందుకు పెట్టింది ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో అసలు ప్రజల కోసం నిలబడి కొట్లాడే పార్టీయే లేకుండా పోయింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతగా ప్రజలను ప్రేమించాడు ఇప్పుడు అలాంటి నాయకుడు ఉన్నాడా మాట మీద నిలబడే నాయకత్వం ఉందా ఇప్పుడు తెలంగాణలో అసలు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రాజశేఖర రెడ్డి గారి పథకాలు మొత్తం గల్లంతైపోతున్నాయి కదా ఎక్కడైనా కనిపిస్తుందా ఫీజ్ రీయింబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఉందా రైతులను ఆదుకునే ప్రభుత్వమా ఇది ఉద్యోగాలను ఇచ్చే ప్రభుత్వమా ఇది కనీసం చక్కగా పెన్షన్లైనా ఇస్తలేరు కదా రేషన్ కార్డులు 5 మంది ఉంటాయి ఎంత మందికి ఇస్తున్నారు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారా
ఎవర్ని పట్టించుకుంటుంది కేసీఆర్ సర్కార్? రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? మళ్ళా రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తేవడమే లక్ష్యంగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ వై మళ్ళా రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తేవడమే లక్ష్యంగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది. మీరు ఆశీర్వదించండి. ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు కట్టాడు, రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఇల్లు ఉండేలా, ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఆడవాళ్ళ పేరు మీద ఉండేలా రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తుంది. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు రైతును నెత్తిన పెట్టుకున్నాడు, రాజశేఖర్ రెడ్డి బిడ్డ వ్యవసాయాన్ని పండుగ చేస్తుందని మీకు మాటిస్తున్నాం. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ పథకమైనా అద్భుతంగా అమలు చేశాడు, రాజశేఖర్ రెడ్డి బిడ్డ రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పథకానికి జీవం పోసి మళ్ళీ అద్భుతంగా అమలు చేస్తుందని మీకు మాటిస్తున్నాం. అయితే రాజశేఖర్ రెడ్డి గారు ఇంట్లో ఒక్కరికి కాదు, ఎంతమంది ముసలాలు ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చాడు, రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది. ఇంట్లో ముసలాళ్ళందరికీ, భార్యకు, భర్తకు, వితంతులకు, వికలాంగులకు, మనిషికి 3000 రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇస్తుంది. ప్రతి పేద కుటుంబం పక్షాన రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడుతుంది, తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసమే రాజశేఖర్ రెడ్డి బిడ్డ పనిచేస్తుంది అని. ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ షర్మిల మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది. మీరు ఆశీర్వదించండి, అవకాశం ఇవ్వండి. ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటికి చేరుస్తానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొచ్చే సత్తా ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మాత్రమే ఉంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రార్థిస్తుంది. మరొకసారి రాజశేఖర్ రెడ్డి బిడ్డకు చూడాలని, వినాలని, ఆశీర్వదించాలని ఇంతమంది వచ్చారు. మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చినందుకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. జై శర్మిలంగా, జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్.